హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వెదర్లో ఇలా వేడి వేడి చికెన్ చేసుకుందాం. దీనికోసం ముందుగా వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, ఇలాచీలు, అలాగే ఒక బగారాకు, ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఎండుమిర్చి వేసి ఇలా పొడి చేసి పక్కకు పెట్టుకోండి. 1 కేజీ చికెన్ తీసుకొని అందులో సాల్ట్ వేసి 2-3 సార్లు కడిగి పక్కకు ఉంచండి. అలాగే 2 ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిర్చి తీసుకొని వాటిని కట్ చేసుకోండి. ముందుగా పొడి చేసుకున్న మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, కాస్తంత గరం మసాలా, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి అది వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అడగంటకుండా కలుపుకోండి. ఇలా 1-3 నిమిషాల తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసేయండి. ఇలా 1-5 నిమిషాల తర్వాత ఇందులోనే ముందుగా మనం పొడి చేసి ఉంచుకున్న ఆ మసాలా మొత్తం ఇందులో వేసేయండి. ఇందులో వేసి ఒకసారి కలుపుకొని కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకోండి. ఇలా మొత్తం పీస్లకు పట్టేలా కలుపుకొని 1-5 నిమిషాలు మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత ఇందులోనే కాస్తంత పసుపు, అలాగే కాస్తంత కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోనే కాస్తని వాటర్ పోసి మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ 1-10 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇలా చేసుకొని తింటే చాలా టేస్ట్, అంటే చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మూత తీసి ఇందులోనే చికెన్ మసాలా, అలాగే గరం మసాలా ఇందులో వేసుకోండి. ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మీలో ఎంతమందికి ఇష్టం లివర్? మా చిన్న అబ్బాయికి అయితే చాలా ఇష్టం. మళ్ళీ మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే కాస్తంత కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా వర్షం పడేటప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కాస్తంత గరం మసాలా చల్లుకోండి. అలానే మళ్ళీ 1-5 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇలాంటి వెదర్లో వేడి వేడి అన్నంలో వేడి వేడి చికెన్ తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. నా ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.